గుడ్ మార్నింగ్ వ్యూహర్స్ ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ వెల్ వెల్కమ్ టు వన్ అకాడమీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఈరోజు కరెంట్ అఫేర్స్ క్లాసెస్లో భాగంగా మనం ఈరోజు న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం ఏంటంటే తెలంగాణ తెలంగాణ స్టేట్ ఆల్ సెడ్ టు గెట్ ఇట్స్ ఫస్ట్ ఉమెన్ యూనివర్సిటీ ఇప్పటివరకు ఆడవాళ్ళకంటూ సపరేట్గా తెలంగాణలో ఒక సపరేట్ యూనివర్సిటీ లేదండి ఇంతకుముందు యునైటెడ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో పద్మావతి మహిళా యూనివర్సిటీ తిరుపతిలో ఉండేది దాని తర్వాత ఇప్పుడే కొత్తగా తెలంగాణలో ఒక కొత్త మహిళా విశ్వవిద్యాలయాన్ని సీఎం కేసీఆర్ గారు అలా చేయడం జరిగిందండి ఇది ఇంతకుముందు కోటి ఉమెన్స్ కాలేజ్గా ఉన్న కోటి ఉమెన్స్ కాలేజ్ని ఇప్పుడు కోటి ఉమెన్స్ యూనివర్సిటీగా తెలంగాణ ఉమెన్స్ యూనివర్సిటీగా చేంజ్ చేయడం జరిగిందండి ఇది కోటి యూనివర్ కోటి ఉమెన్స్ కాలేజ్ యొక్క మెయిన్ బిల్డింగ్ అండి దీనికి ఒక చరిత్ర ఉంది దానికి సంబంధించిన విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ద స్టేట్ గవర్నమెంట్ ఆన్ మండే ఇష్యూడ్ ఎ గవర్నమెంట్ ఆర్డర్ టు సెటప్ ద ఫస్ట్ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఫస్ట్ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం కాబట్టి ఇది ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి దీనికి సంబంధించి కోటి ఉమెన్స్ కాలేజ్ కూడా ఎంత ఫేమస్ మనకు ఆల్రెడీ తెలిసిందే సో దిస్ ఇట్ బై అప్గ్రేడింగ్ ద ఎగ్జిస్టింగ్ ఉమెన్స్ కాలేజ్ ఎట్ కోటి ది మెయిన్ బిల్డింగ్ ఆఫ్ దిస్ కాలేజ్ ఉంది కదండి ఈ కోటి ఉమెన్స్ కాలేజ్ యొక్క మెయిన్ బిల్డింగ్ ఏంటి అంటే ఇప్పుడు మనకు గవర్నర్ ఉన్నట్టు ఇంతకుముందు బ్రిటిష్ పరిపాలనా కాలంలో నిజాం రాజుల కాలంలో బ్రిటిష్ రెసిడెంట్ అనేవాడు ఒకతను ఉండేవారండి ఆయన కోసం కట్టిన ఈ బిల్డింగే దాని తర్వాత దాన్ని కోటి ఉమెన్స్ కాలేజ్గా మార్చడం జరిగింది ద మెయిన్ బిల్డింగ్ ఆఫ్ దిస్ కాలేజ్ విచ్ వాజ్ పార్ట్ ఆఫ్ ద బ్రిటిష్ లిగసీ ఇన్ ఇండియా ఈజ్ ఏ గ్రేట్ మాన్యుమెంట్ ఆఫ్ గ్రేట్ గ్రేట్ మాన్యుమెంట్ ఆఫ్ గ్రేట్ ఎథిస్టిక్ ఆర్కిటెక్చరల్ అండ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఎయిటీన్ ఎయిటీన్ నాట్ త్రీలో ఈ బిల్డింగ్ అనేది ప్రారంభించడం జరిగిందండి ఫర్ ద బ్రిటిష్ రెసిడెంట్ క్రిక్ ప్యాట్రిక్స్ క్రిక్ ప్యాట్రిక్స్ కోసము పద్దెనిమిది వందల సంవత్సరంలో ఈ బిల్డింగ్ అనేది కట్టడం జరిగింది ఈ బిల్డింగ్ గురించి చాలా ఇంపార్టెంట్ అండి టిఎస్పిఎస్సి ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్స్లో ఈ బిల్డింగ్ ఎప్పుడు కట్టారు ఎవరి కోసం ఏ బ్రిటిష్ రెసిడెంట్ కోసం కట్టారని అడిగారు అలాగే ఏడబల్యూ ఎగ్జామ్లో దీన్ని నిర్మించిన ఇంజనీర్ గురించి కూడా అడిగారండి దీన్ని నిర్మించిన బిల్డర్ ఎవరంటే శామ్యుల్ రసెల్ ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ బిల్డింగ్ని ఎయిటీన్ హండ్రెడ్ అండ్ త్రీలో కట్టారు కోటి ఉమెన్స్ కాలేజ్ యొక్క మెయిన్ బిల్డింగ్ ఉంది కదండి దాన్ని పద్దెనిమిది వందల మూడో సంవత్సరంలో కొట్టారు ఎవరి కోసం కట్టారంటే ఆ కాలంలో ఉన్న బ్రిటిష్ రెసిడెంట్స్ అయిన క్రిక్ ప్యాట్రిక్స్ క్రిక్ ప్యాట్రిక్స్ కోసం కట్టడం జరిగింది మరి ఎవరు నిర్మించారంటే ఆ టైంలో మద్రాస్ రెజిమెంట్లో ఉన్న ఒక బిల్డర్ అండ్ ఇంజనీర్ అయిన శామ్యూల్ రస్సెల్ గారు శామ్యూల్ రస్సెల్ గారు ఈ బిల్డింగ్ని కట్టడం జరిగిందండి ఈ మూడు పాయింట్స్ ఈ బిల్డింగ్కి సంబంధించిన వరకు ఇంపార్టెంట్ అండి యాజ్ కోటి ఉమెన్స్ కాలేజ్ ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఉమెన్స్ యూనివర్సిటీగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది కాబట్టి తెలంగాణలో మొట్టమొదటి విశ్వ మహిళా విశ్వవిద్యాలయం ఎక్కడ కట్టారని అడగచ్చండి అది కోటి ఉమెన్స్ నే ఇది తెలంగాణ ఫస్ట్ యూనివర్సిటీగా ట్రాన్స్ఫామ్ చేయడం జరిగింది అలాగే ఆ బిల్డింగ్ని ఎవరి కోసం కట్టారంటే క్రిక్ ప్యాట్రిక్స్ ఎవరు కట్టారు అంటే సామ్యూల్ రసెల్ అండ్ ఏ సంవత్సరంలో ఈ బిల్డింగ్ని కట్టడం జరిగింది అని కూడా అడగడం జరిగిందండి లాస్ట్ టైం ఆల్రెడీ టీఎస్పిఎస్సి ఎగ్జామ్లో అడగడం జరిగింది సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఎయిటీన్ నాట్ త్రీలో కట్టడం జరిగింది ద కాలేజ్ ఈ ఉమెన్స్ కాలేజ్ అనేది నైన్టీన్ ట్వంటీ ఫోర్లో వేరే ప్లేస్లో కట్ వేరే ప్లేస్లో ప్రారంభించడం జరిగిందండి దాని తర్వాత హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియాలో విలీనం చేసిన తర్వాత నైన్టీన్ ఫార్టీ నైన్లో ఈ బ్రిటిష్ రెసిడెంట్స్ బిల్డింగ్ని తీసుకొని దాంట్లోకి మళ్ళీ ట్రాన్స్ఫామ్ చేయడం జరిగిందండి ఈ కోటి ఉమెన్స్ కాలేజీ నైన్టీన్ ఫార్టీ నైన్లో ఈ బ్రిటిష్ రెసిడెంట్ ఉన్న బిల్డింగ్ ఉంది కదా దాంట్లోకి నైన్టీన్ ఫార్టీ నైన్లో మార్చడం జరిగింది ఇప్పుడు ఆ బిల్డింగ్తో ఆ బిల్డింగ్లే మొన్న పది సంవత్సరాల పాటు యునిస్కో వాళ్ళు రినోవేట్ చేశారండి యునిస్కో వాళ్ళు రినోవేట్ చేయడం జరిగింది ఇప్పుడు ఆ బిల్డింగ్లోనే కోటి ఉమెన్స్ విశ్వవిద్యాలయం కోటి ఉమెన్స్ విశ్వవిద్యాలయం ఆర్ తెలంగాణస్ ఫస్ట్ ఉమెన్ యూనివర్సిటీ విల్ బి ఎస్టాబ్లిష్ ధర్ ఇట్ సెల్ఫ్ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ ఎట్ సెవెంటీ సిక్స్ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్స్ ఇండియా ఈజ్ ద థర్డ్ హైయెస్ట్ మిలిటరీ స్పెండర్ ఇన్ ద వరల్డ్ మిలిటరీ ఎక్స్పెన్సెస్కి సంబంధించి ఇండియా సెవెంటీ సిక్స్ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్స్ ఖర్చుతోని థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది అండి ఇది సిప్రీ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సిప్రీ అంటే ఏంటి స్టాక్ హోమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి ఇది స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి అంటే సిప్రి అంటే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మరి మొదటి రెండు స్థానాల్లో ఎవరు ఉన్నారండి మొదటి రెండు స్థానాల్లో ఎవరు ఉంటారు జనరల్గా యుఎస్ అండ్ ఎవరండి నెక్స్ట్ చైనా చైనా వాళ్ళు ఉన్నారు దాని తర్వాత ఇండియా ఉండడం జరిగింది దాని తర్వాత నాలుగో పొజిషన్ లో యుకే వాళ్ళు అండ్ ఐదో పొజిషన్ లో రష్యా ఈ ఐదు దేశాలు ఉండడం జరిగింది ఇండియా యొక్క డిఫెన్స్ ఎక్స్పెండిచర్ అనేది ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుందండి మరి ఎందువల్ల పెరుగుతుంది అంటే మనకు రెండు రెండు వైపులా శత్రు దేశాలు ఉన్నాయి కదండి పాకిస్తాన్ ఒకవైపు చైనా ఒకవైపు చైనా బడ్జెట్ మనకన్నా నాలుగింతలు ఎక్కువగా ఉంటుందండి డిఫెన్స్ ఎక్స్పెండిచర్ బడ్జెట్ అది సెకండ్ ప్లేస్లో ఉన్న ఉన్నా కానీ దానికి మనకు మధ్యలో గ్యాప్ నాలుగింతలు ఎక్కువగా ఉంటుంది ఇలా రెండు శత్రు దేశాల మధ్యలో మనం ఉన్నాం కాబట్టి మన డిఫెన్స్ ఎక్స్పెండిచర్ అనేది ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుంది అవుట్ ఆఫ్ టోటల్ దిస్ ఫైవ్ ద ఫైవ్ లార్జెస్ట్ స్పెండర్స్ ఇవి అని చెప్పి మాట్లాడుకున్నాం కదా వీళ్ళే మొత్తం బడ్జెట్లో వీళ్ళు సిక్స్టీ టూ పర్సెంట్ సిక్స్టీ టూ పర్సెంట్ ఈ ఐదు దేశాలు మాత్రమే ఖర్చు చేస్తున్నాయండి మొత్తం వరల్డ్లో ఉన్న డిఫెన్స్ బడ్జెట్లో ఈ టాప్ ఫైవ్ దేశాలే అరవై రెండు శాతం అరవై రెండు శాతం ఈ టైప్ ఫైవ్ కంట్రీసే ఖర్చు చేస్తున్నాయి అలాగే యూఎస్ అండ్ చైనా ఎలా అకౌంటెడ్ ఫర్ ఫిఫ్టీ టూ పర్సెంట్ ఫిఫ్టీ టూ పర్సెంట్ ఆ సిక్స్టీ టూ పర్సెంట్ ఫైవ్ మెంబర్స్ కలిపి సిక్స్టీ టూ పర్సెంట్ చేస్తున్నారు చేస్తున్నారన్నాను కదా అందులో ఫిఫ్టీ టూ పర్సెంట్ వీళ్ళే చేస్తున్నారండి సో అలాగే ఇండియా మొత్తంగా వరల్డ్కి సంబంధించిన బడ్జెట్ ఎంత అంటే టూ పాయింట్ వన్ ట్రిలియన్ డాలర్స్ అండి టూ పాయింట్ వన్ ఎవ్రీ ఇయర్ టూ పాయింట్ వన్ ట్రిలియన్ డాలర్స్ ప్రపంచంలో డిఫెన్స్కి సంబంధించిన విషయాల మీద యుద్ధాలకు సంబంధించిన విషయాల మీద ఖర్చు పెట్టడం జరుగుతుంది టూ పాయింట్ వన్ ట్రిలియన్ డాలర్స్ ఎమేడ్ ఇటు కోవిడ్ నైన్టీన్ పాండమిక్ ఉన్నా ఎకనామిక్ క్రైసిస్ ఉన్నా ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నా ఇంత ఇన్ని ఎకనామిక్ సంబంధించిన ఇన్ని రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా డిఫెన్స్కి సంబంధించిన విషయాల మీద మాత్రం ఖర్చు అనేది ఏటేటా పెరుగుతూనే ఉండండి ఈ మధ్య కాలంలో ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతున్న కాలంలో ఇంకా రష్యా వాళ్ళ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ అనేది ఇంకా పెరగబోతుంది సో మనం గుర్తు ఈ రిపోర్ట్ ఎవరిచ్చారు ముఖ్యంగా టాప్ ఫైవ్ స్థానాల్లో ఉన్నది ఎవరు ఈ రిపోర్ట్ ఎవరిచ్చారండి సిప్రీవాల్ ఇచ్చారు స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ దీన్ని స్టా ఇది స్టాక్ హోమ్ లో ఉంటుంది సిక్స్టీ లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దిస్ ఈజ్ ఏ ఇండిపెండెంట్ ఏజెన్సీ అండి ఇది ఒక ఇండిపెండెంట్ పీస్ రీసెర్చ్ ఏజెన్సీ అలాగే టాప్ ఫైవ్ ప్లేసెస్ లో అంటే ఫస్ట్ యుఎస్ వాళ్ళు తర్వాత చైనా మరి ఇండియా పొజిషన్ ఏందండి థర్డ్ థర్డ్ ప్లేస్ లో ఇండియా ఉంది ఫోర్త్ ప్లేస్లో యూకే వాళ్ళు ఉన్నారు తర్వాత రష్యా వాళ్ళు ఉన్నారు వాట్ ఆర్ ద హైలైట్స్ అబౌట్ ఇండియా ఇండియాస్ మిలిటరీ స్పెండింగ్ వాస్ సెవెంటీ సిక్స్ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్స్ సెవెంటీ సిక్స్ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్స్ థర్డ్ ప్లేస్లో ఉంది అలాగే మనది లాస్ట్ తో కంపేర్ చేసుకుంటే జీరో పాయింట్ నైన్ పర్సెంట్ బడ్జెట్ పెరిగింది టూ థౌజండ్ థర్టీన్ ట్వెల్వ్తో కంపేర్ చేసుకుంటే ముప్పై మూడు శాతం ఈ బడ్జెట్ అనేది పెంచడం జరిగిందండి ఇన్ ఐ డ్రైవ్ టు స్ట్రెథన్ ద ఇండిజినియస్ ఆర్మ్ ఇండస్ట్రీ సిక్స్టీ ఫోర్ పర్సెంటేజ్ ఆఫ్ క్యాపిటల్ అవుట్లు క్యాపిటల్ అవుట్లెట్స్ ఇన్ ద టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇండియాస్ మిలిటరీ బడ్జెట్ వర్ ఇయర్మార్క్ ఫర్ అక్విజేషన్ ఆఫ్ డొమెస్టికలీ ప్రొడ్యూస్ ఆర్మ్ ఇండియా క్యాపిటల్ బడ్జెట్లో సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ మనం టోటల్ ఖర్చు పెడుతున్న క్యాపిటల్ బడ్జెట్లో సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఇండియాలో ప్రొడ్యూస్ అయిన ఆర్మ్స్ని కా కొనడానికి మాత్రమే వెచ్చించడం జరిగిందండి ఇందులో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇలా చేయడం జరిగింది ది సిప్రీ సిప్రీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ డెడికేటెడ్ టు రిసర్చ్ ఇన్ టూ కాన్ఫ్లిక్ట్స్ ఆర్నమెంట్స్ ఆర్మ్స్ కంట్రోల్ అండ్ డిజార్మెంట్ డిజార్మెంట్స్ జనరల్గా పీస్ రిసర్చ్ ఇన్స్టిట్యూట్ అండి పీస్ కోసం పాటుపడుతూ పడుతూ ఉంటుంది దీన్ని నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో స్వీడన్లోని స్టాక్ హోమ్లో స్వీడన్లోని స్టాక్ హోమ్లో దీన్ని ప్రారంభించడం జరిగింది కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ వరల్డ్ మలేరియా డే ఈ డేస్ అనేటి ఎగ్జామ్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇందాక మనం మాట్లాడుకున్న సిప్రీకి సంబంధించిన రిపోర్ట్స్ కానివ్వండి ఇండిసెస్ కానివ్వండి డేస్ కానివ్వండి ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్నాడు ఆ సిప్రీ రిపోర్ట్ అనేది గ్రూప్ వన్ టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ నోటిఫికేషన్ నిన్ననే వచ్చింది కదండి టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ ఎగ్జామ్ వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఈ వరల్డ్ మలేరియా డే కూడా టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ఎగ్జామ్ వాళ్ళకు మరియు ఎస్ఐ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ అవుతుందండి ఎందుకంటే ఇది ఏప్రిల్లో ఉంది ఎగ్జామ్స్ జూలై ఆగస్ట్లో ఉంటాయి కాబట్టి ఈ ఏప్రిల్కి సంబంధించిన న్యూస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది వరల్డ్ మలేరియా డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ రోజు ప్రతి సంవత్సరం ఈ వరల్డ్ మలేరియా డే ని జరుపుకుంటూ ఉంటారండి టు స్ప్రెడ్ అవేర్నెస్ ఆఫ్ గ్లోబల్ ఎఫర్ట్ టు కంట్రోల్ అండ్ అల్టిమేట్లీ ఎరాడికేట్ మలేరియా దీనికి సంబంధించి ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే హార్నెస్ ఇన్నోవేషన్ టు రెడ్యూస్ ద మలేరియా డిసీజ్ బర్డెన్ అండ్ సేవ్ లైఫ్స్ హార్నెస్ ఇన్నోవేషన్ టు రెడ్యూస్ ద మలేరియా డిసీజ్ బర్డెన్ అండ్ సేవ్ లైఫ్ ఏదైనా కొత్త ఇన్నోవేషన్స్ చేసి మలేరియా మలేరియా డిజీజ్ యొక్క బర్డెన్ని తగ్గించాలి అండ్ సేవ్ లైఫ్ లైఫ్ని కాపాడాలనే ఉద్దేశం మీద థీమ్ పెట్టడం జరిగిందండి వరల్డ్ మలేరియా డే వరల్డ్ మలేరియా డే అనేది టూ థౌజండ్ ఎయిట్లో ఫస్ట్ టైం ప్రారంభించడం జరిగింది ఇట్ వాజ్ డెవలప్డ్ ఫ్రమ్ ఆఫ్రికన్ మలేరియా డే ఫస్ట్గా ఆఫ్రికాలో మలేరియా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ మలేరియా డే అనేది టూ థౌజండ్ వన్ నుంచి ఆఫ్రికన్ గవర్నమెంట్స్ వాళ్ళు సె చేస్తూ ఉన్నారండి దాని దాని ఇన్స్పిరేషన్గా తీసుకొని వరల్డ్ మలేరియా డేని టూ థౌజండ్ ఎయిట్ నుంచి చేయడం జరుగుతుంది ఈ డేస్కి సంబంధించినంత వరకు ఏది ఇంపార్టెంట్ అంటే అది ఏ వరల్డ్ మలేరియా డే ఏ రోజండి ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ అలాగే థీమ్ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్లో థీమ్ గురించి కూడా అడుగుతూ ఉంటాడు అలాగే ఈ వరల్డ్ మలేరియా డేని ఎప్పుడు మొట్టమొదటి స్టార్గా స్టార్ట్ చేశారు ఈ మూడు పాయింట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్ టేబుల్ టెన్నిస్ టేబుల్ టెన్నిస్ శరత్ కమల్ విల్స్ టెన్త్ నేషనల్ టైటిల్ మన ముఖ్యంగా ఈ మధ్య క్రికెట్ గురించి అడగడం మానేశాడండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెన్నిస్ బ్యాడ్మింటన్ టేబుల్ టెన్నిస్ చెస్ ఈ నాలుగు క్రీడల నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి ఇంకా ఫార్ములా వన్కి సంబంధించిన ఛాంపియన్షిప్స్ మీద కూడా క్వశ్చన్స్ రావడం జరుగుతుందండి సో యూ హ్యావ్ టు నో దిస్ ఈ టీ నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ అనేది నిన్న కంప్లీట్ అయింది అందులో భా అందులో భాగంగా మన అచన్ అచంత శరత్ కమల్ ఈయన తెలుగు క్రీడాకారుడు అండి తెలుగువాడు అచంత శరత్ కమల్ పదోసారి పదోసారి నేషనల్ ట్యాం నేషనల్ ఛాంపియన్షిప్ గెలవడం జరిగింది బై డిఫీటింగ్ జీ సత్యన్ జీ సత్యన్ ఈజ్ ఇండియాస్ నంబర్ వన్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆయనను ఓడిపేసి అచంత అజంత శరత్ కమల్ గారు ఈ పదోసారి ఆయన టేబుల్ టెన్నిస్లో నేషనల్ టైటిల్ గెలవడం జరిగిందండి ఇప్పటి వరకు అన్నిసార్లు ఎవరు గెలవలేదు అలాగే ఉమెన్స్ ఉమెన్స్ కేటగిరీలో ఉమెన్స్ కేటగిరీలో మన తెలంగాణకు చెందిన శ్రీజ ఆకుల ఆకుల శ్రీజ ఆకుల శ్రీజ తీను లాస్ట్ టైం రన్నర్ అప్గా నిలిచిందండి ఈసారి మానికా బత్రా చేతిలో ఓడిపోయి లాస్ట్ టైం రన్నర్ప్గా గెలవ నిలవడం జరిగింది ఈసారి షీ హాజ్ ఓన్ ద టైటిల్ ఫర్ ద ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం షీ హ్యాస్ ఓన్ ద టైటిల్ అండ్ షీ ఈస్ ద ఫస్ట్ ప్లేయర్ ఫ్రమ్ తెలంగాణ తెలంగాణ నుంచి నేషనల్ టేబుల్ టెన్నిస్ టైటిల్ గెలిచిన మొట్టమొదటి ప్లేయర్ అండి షీ అండ్ షీ ఆల్సో ఓన్ బోత్ ఇన్ సింగిల్స్ అండ్ డబుల్స్ సింగిల్స్ మరియు డబుల్స్ రెండులోనూ గెలవడం జరిగింది ఈ పేరు ఇంపార్టెంట్ అండి శ్రీజా ఆకుల ఈ టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ ఎగ్జామ్లో అడిగే ఛాయిసెస్ ఉన్నాయి ఎలా అడుగుతున్నారంటే శ్రీజా ఆకుల ఈజ్ ఎ ప్లేయర్ రిలేటెడ్ టు విత్ స్పోర్ట్ అని చెప్పి అడుగుతున్నారండి ఇలాంటి పేరు ఇచ్చి జనరలీ షీఈ షీ ఆర్ హీ ఈజ్ రిలేటెడ్ టు విత్ స్పోర్ట్ అని అడుగుతున్నాడు యాజ్ షీఈ్ ఫ్రమ్ తెలంగాణ పిఎస్పిఎస్సి గ్రూప్ వన్ ఎగ్జామ్ ఉంది ఇప్పుడు సో దానికి సంబంధించిన న్యూస్ ఈ న్యూస్ ఐటమ్స్కి సంబంధించి ఇది ఇంపార్టెంట్ అవుతుందండి అండి తను తెలంగాణ ప్లేయర్ కాబట్టి అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అండ్ టేబుల్ టెన్నిస్లో గుర్తుపెట్టుకోవాల్సిన పేర్లు నాలుగండి ఎలాంటి అంటే జి సత్యన్ అజంత శరత్ కమల్ మణికా బత్ర అండ్ దిస్ శ్రీజ ఆకుల శ్రీజ ఆకుల వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి తెలంగాణ వాళ్ళకు ముఖ్యంగా కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ మహారాష్ట్ర ఇస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు లాంచ్ ఎ బస్ సర్వీస్ విత్ ఎ టోటలీ డిజిటల్ టికెటింగ్ సిస్టమ్ డిజిటల్ టికెటింగ్ సిస్టంతో ఒక నిన్న మహారాష్ట్ర ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ అయిన ఆదిత్య థాక్రే గారు ఒక కొత్త బస్ని ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి ఎలా అంటే మనం మెట్రో సర్వీసెస్లో మనం ట్యాప్ చేసి వెళ్తున్నాం కదా లోపలికి అలాగే ఒక మన ఏటీఎం కార్డ్ లాంటిది ఒకటి ఉంటుందండి దాని నుంచి ఈ బస్ సర్వీస్ అనేది డైరెక్ట్గా టికెట్ లేకుండా డైరెక్ట్గా దాంతోనే టికెట్ తీసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చండి ఇది మొట్టమొదటిసారిగా టోటలీ డిజిటల్ సర్వీస్ కండక్టర్ అనే వాళ్ళు ఎవరు ఉండరు టోటలీ డిజిటల్ సర్వీస్ మొట్టమొదటిసారిగా ఇండియాలోనే మొట్టమొదటిసారిగా మహారాష్ట్రలోనే ముంబైలో స్టార్ట్ చేయడం జరిగింది ఇట్ ప్రొవైడ్స్ దీన్ని ఇట్ ప్రొవైడ్స్ ట్రావెలర్స్ విత్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ బికాజ్ దే క్యాన్ యూస్ ట్యాప్ ఇన్ యూజింగ్ దేర్ స్మార్ట్ కార్డ్ అట్ చెలో యాప్ ఆన్ దర్ సెల్ ఫోన్స్ వాళ్ళ స్మార్ట్ కార్డ్స్ని యూజ్ చేసి లేకపోతే చెలో యాప్ అనేది ఒకటి ఉందండి దాన్ని యూజ్ చేసి డైరెక్ట్గా టికెట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే విత్ స్టేట్ విత్ స్టేట్ హ్యాస్ ఫర్ ద ఫస్ట్ టైం స్టార్టెడ్ టోటలీ డీటెయిల్ బస్ సర్వీసెస్ అని అడిగే అవకాశం ఉందండి ముఖ్యంగా ఇలాంటి క్వశ్చన్స్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ ప్యారిస్ బుక్ ఫెస్టివల్ ప్యారిస్ బుక్ ఫెస్టివల్ అనేది ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు ప్యారిస్లో జరుగుతుందండి అందులో భాగంగా ఇండియా మన దేశం గెస్ట్ ఆఫ్ ఆనర్ కంట్రీగా పాల్గొనడం జరుగుతుంది దీనికి సంబంధించిన అగ్రిమెంట్ అనేది దీనికి సంబంధించిన స్టేట్మెంట్ అనేది రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అయిన ఇమాన్యుయల్ మ్యాక్రుయాల్ గారు ఇండియాకు వచ్చినప్పుడు దీనికి సంబంధించిన స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి అందులో భాగంగానే ఈసారి మన దేశం ఫ్రెంచ్ ప్యారిస్ బుక్ ఫెస్టివల్లో గెస్ట్ ఆఫ్ హానర్గా పాల్గొనడం జరుగుతుంది దీనికి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటేనండి ఏ ప్యారిస్ ఫెస్టివల్ ప్యారిస్ బుక్ ఫెస్టివల్లో గెస్ట్ ఆఫ్ ఆనర్గా పాల్గొన్న దేశం ఏది అని అడుగుతాడు ఏ దేశం అండి మన దేశం దట్ ఈస్ ఇండియా ఇండియా కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ ఎంసీక్యూస్ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ఆస్ ద న్యూ వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ నీతి ఆయోగ్కి కొత్తగా వైస్ చైర్మన్ అపాయింట్ చేయడం జరిగిందండి ఆయన ఎవరు అని అడుగుతున్నాడు ఆయన ఎవరు అని అడుగుతున్నాడు ఆప్షన్ సార్ ఏ రఘురామ్ రాజన్ ఈ రఘురాం రాజన్ గారు ఇంతకుముందు ఆర్బీఐ గవర్నర్గా చేశారండి బి అభిజిత్ దాస్ సి సుమన్ కే బెర్రీ డి రమేష్ జైన్ ఈ సుమన్ ఆన్సర్ ఈ సుమన్ కే బెర్రీ అండి సుమన్ కే బెర్రీ గారిని కొత్తగా మన వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్గా నియమించడం జరిగింది ఇంతకుముందు అరవింద్ పనకారియా గారు ఉండేవారు దాని తర్వాత రాజీవ్ కుమార్ గారు ఉన్నారు ఇప్పుడు సుమన్ కే బెర్రీ గారిని అపాయింట్ చేయడం జరిగింది మన నీతి ఆయోగ్ ప్రెసిడెంట్ ఎవరండి నీతి ఆయోగ్ ప్రెసిడెంట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ Coming on to the next question that is Urja Pravaha. Urja Pravaha, which has been recently inducted, is a ship of which armed force? ఇది ఉర్జా ప్రవాహ అనేది దేనికి సంబంధించిన ఈ ఈ షిప్ అనేది ఏ ఆర్మ్ ఫోర్స్కి సంబంధించింది అని చెప్పి అడుగుతున్నాడండి ఇది గుజరాత్లోని బరుల్స్లో కొత్తగా ఇండక్ట్ చేయడం జరిగింది దీంట్లో ఇది కార్గో షిప్ అండి కార్గో ఫ్యూయల్ కానివ్వండి ఇతర ఇతర ఐటమ్స్ కానివ్వండి కార్గోస్ చేయడానికి దీన్ని ఉపయోగించడం జరుగుతుంది మరి షిప్ అనగానే మనకు ఇండియన్ నావీ అని చెప్పి పొరపాటు పడుతూ ఉంటాము ఇండియన్ నావీలోనే కాదండి ఇండియన్ కోస్ట్ గార్డ్లో కూడా షిప్స్ ఉంటాయి ఈ ఉర్జా ప్రవాహ అనేది ఇండియన్ కోస్ట్ గార్డ్లో నిన్న గుజరాత్లోని బరూచ్ ఏరియాలో కోస్టల్ ప్రాంతంలో ప్రవేశపెట్టడం జరిగింది కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ దట్ ఈస్ విచ్ ఈస్ అ ఫస్ట్ వ్యాక్సిన్ టు బి గ్రాంటెడ్ ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇండియా ఫర్ చిల్డ్రన్ ఇన్ ఫైవ్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఫైవ్ టు టువెల్వ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఏ కొత్త వ్యాక్సిన్ ఏది వాళ్ళకు ఏది ఇస్తున్నారనే చెప్పి క్వశ్చన్ అండి ఆన్సర్ సార్ ఏ కోవిషీల్డ్ బి కోవాక్సిన్ సి ఫైజర్ డి కోర్బేవాక్స్ ఈ కోవిషీల్డ్ అనేది మనకు తెలిసిందే మనం అందరం కూడా వేయించుకున్నాం కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ ఇది పూణే వాళ్ళు సీరమ్ ఇన్స్టిట్యూట్లోని పూణే వాళ్ళు తయారు పూణేలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేశారు కోవాక్సిన్ మన వాళ్ళే హైదరాబాద్ వాళ్ళే తయారు చేయడం జరిగింది ఈ ఫైజర్ అనేది అమెరికన్ వ్యాక్సిన్ అండి బట్ ఫైవ్ టు ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళకి ఏది ఇస్తున్నారంటే కోర్బేవాక్స్ ఇవ్వడం జరుగుతుంది కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ దట్ ఈస్ ఇండియా అవుట్ క్యాంపెయిన్ ఇండియా అవుట్ క్యాంపెయిన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ 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 కంట్రీ ఇండియా అవుట్ క్యాంపెయిన్ అనేది ఎక్కడ జరుగుతుంది అనేది ఆప్షన్స్ అంటే ఏ నేపాల్ బి ఆఫ్ఘన్ సి మాల్దీవ్స్ డి భూటాన్ ఈ ఇండియా అవుట్ క్యాంపెయిన్ అనేది మాల్దీవ్స్లో జరుగుతుందండి ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అయిన అబ్దుల్ యమీన్ గారు దీన్ని నిర్వహిస్తున్నారు ఇప్పుడున్న ప్రెసిడెంట్ అయిన మహమ్మద్ సలీఫ్ గారు ఇండియాకు చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారని దానివల్ల ఇండియా వాళ్ళు మన దేశంలో ఒక మన దేశంలో చాలా రాజ్యాంగ వ్యతిరేకమైన పనులు చేస్తున్నారని చెప్పి ప్రచారం చేస్తున్నారు దానికి సంబంధించి ఇండియా అవుట్ క్యాంపెయిన్ని నిన్న మహమ్మద్ సలీఫ్ గారు నిషేధించడం జరిగింది అందువల్లనే ఇది న్యూస్లో ఉందండి ఇండియా అవుట్ క్యాంపెయిన్ ఇస్ అసోసియేటెడ్ విత్ విచ్ కంట్రీ ఇది అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇంటర్నేషనల్ అఫేర్స్ టీఎస్పిఎస్సీ ప్రిలిమ్స్లో ఉంది కాబట్టి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిన టాపిక్ దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి ఆన్సర్ ఇస్ మాల్దీవ్స్ ఇదండి ఈరోజు కరెంట్ అఫేర్స్ ఫర్ మోర్ కరెంట్ అఫేర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ వన్ అకాడమీ థ్యాంక్ యూ